Telangana Congress Kota Incharge Manikrao Thakre Hyderabad Paryatana Busy Busyga Sagutundi Vachi Ravadamtone Gandhi Bhavanlo Netalandarito Bheti Ayyaru Adigina Prati Okkariki Pratyekanga Samayam Icharu Netalandaru Cheppedi Opikga Vinnaru Political Affairs Committee Samavesham Saitham Nirvahincharu Aite Modati Samavesham Netala Madhya Ela Jarigindi Kotta Boss Pai Netala Opinion Enti Watch It Telangana Congress Kota Incharge Manik Thakre Gandhi Bhavanlo Land Ayyaru జనవరి 4న ఠాక్రేను టీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఏఐసీసీ నియమించింది. దాదాపు వారం తర్వాత అన్ని అంశాలను స్టడీ చేసి రంగంలోకి దిగారు ఆయన. వచ్చి రాకానే నేతలందరితో సమీక్షలు స్టార్ట్ చేశారు. మొదటగా ఏఐసీసీ కార్యదర్శులతో సమావేశమయ్యారు. వీరి నుంచి తెలంగాణలో పార్టీ స్థితిగతులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నారు. సీనియర్ నేతల విజ్ఞప్తి మేరకు ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే వారికి ప్రత్యేక సమయం కేటాయించారు. ఏఐసీసీ కార్యదర్శులతో భేటీ ముగిసిన తర్వాత పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిఎల్పి నేత బట్టి విక్రమార్కలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ తర్వాత సీనియర్ నేతలందరితో కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రతి ఒక్కరితో 15-20 నిమిషాల పాటు మాట్లాడారు. నేతలంతా తమను పరిచయం చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో పార్టీ స్థితిగతులపై చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పార్టీలు ఇటీవల తోటి చేసుకున్న అంశాలు కూడా చర్చకొచ్చాయి. కొత్త కమిటీల విషయంలో జరిగిన పరిణామాలను ఠాక్రేకు వివరించారు. కొత్త కమిటీలపై సమీక్ష చేయాలని కొందరు నేతలు సూచించారు. నేతలతో 1-to-1 సమావేశాలు ముగిసిన తర్వాత పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కూడా నిర్వహించారు. తాజాగా ఏఐసీసీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్గా ఉన్న ఏలేటి మహేశ్వర రెడ్డిని పిఎస్సిలోకి తీసుకున్నారు. ఏలేటి చేరికతో పిఎస్సి సభ్యుల సంఖ్య 23కు చేరింది. ఇక పిఎస్సిలో ప్రధానంగా హాత్ సే హాత్ జోడో కార్యక్రమంపై చర్చించారు. ఈ నెల 26 నుంచి కార్యక్రమం ప్రారంభం కానుండటంతో దీన్ని విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేస్తారు. అయితే ఈ సమావేశంలో రేవంత్ రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర అంశం చర్చకొచ్చిన ప్రస్తుతానికి ప్రతి ఒక్కరూ 2 నెలల వరకు ఏఐసీసీ గైడ్ లైన్స్ ప్రకారం పాదయాత్ర చేయాలని సూచించారు. ఇక పిఎస్సి మీటింగ్లో సీనియర్ నేతలు విహెచ్ అంజనకుమార్ యాదవ్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని విహెచ్ కోరారు. ఈ విషయంలో అంజనకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని పార్టీ కోసం పనిచేస్తే ఎవరు అడ్డుకుంటారని నిలదీశారు. దీంతో ఇరువురి మధ్య వివాదం పెద్దదవుతుండటంతో ఠాక్రే జోక్యం చేసుకుని ఇరువురు నేతలకు సర్ది చెప్పారు. సీనియర్లు కూడా చాలామంది వారి వారి అభిప్రాయాలు చెప్పడంతో పాటు ఏ విధంగా ముందుకెళ్తే ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో చాలా సీనియర్లు వారికి కూడా సూచన జరిగింది. మొత్తం మీద టీ కాంగ్ ఇన్ఛార్జి ఠాక్రే మొదటి రోజు బిజీ బిజీగా గడిపారు. బుధవారం ఉదయం 10:30 నుంచి రాత్రి 10:30 వరకు గాంధీ భవన్లో సమావేశాలు నిర్వహించారు. మరోవైపు ఇవాళ కూడా గాంధీ భవన్లో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ డీసీసీ ఫ్రంట్లైన్ ఆర్గనైజేషన్లతో సమీక్షలు నిర్వహించనున్నారు.